నీకేం కాలేదు కదా? ఒక్క నిమిషం బాబు, నా నడుము సెట్ అయిపోయింది బాబు, సెట్ అయిపోయింది నా నడుము, సెట్ అయిపోయింది. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ. ఇదిగో నీ కర. ఏమా నాకు రిటర్న్ బట్టి పోతా? నా బండి మీద ఉంటే హెల్మెట్ అనుకున్నాను. మరి పారిపోతా? నిన్ను చూసి ఆరు పారిపోతారు. అదిగో వాళ్ళని చూసి హీడేంద్రా మలేషియా అన్న ఏరియాలో దూరుండు. ఏం రా సోడా, మా ఎంకర్ నెమ్మడి పడుతుంది. వాడేం చేసిండో ఎరకేనా అన్న? ఈ రోజు మన సోడా సోమయ్య గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారంటే అది మనందరికీ గర్వకారణం. సోడా కొట్లో కూర్చున్న ఆయన్ని తీసుకెళ్లి అసెంబ్లీలో కూర్చోబెట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. సారీ సార్. ఎక్కడ రావాడు? అదే నేను చూస్తున్నాను సార్. అదిగో వచ్చేసాడు సార్. మూర్తి గారి దగ్గర పోయి యూరో ప్రోగ్రామ్ కనుకొనొస్తా. ఇది అయిపోగానే డైరెక్ట్ గా మీటింగ్ వచ్చేసా. వాడు మన పేరు తిన్నప్పుడల్లా మీరు చప్పట్లు కొట్టాలి. గది చూసి కిందున్న మనోళ్ళు ఫాల్ అయిపోతారు. అందరికీ నమస్కారం. ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ప్రార్థన చేయటం నా అలవాటు. ఎందుకంటే సడన్ గా వర్షం రాకూడదు, కరెంటు పోకూడదు, కరెంటు వైర్ల మీద పడి ఎవరు రాలిపోకూడదు. రెడీగా ఉండండి రా. నమో వెంకటేశ. వెంకటేశ్వర స్వామిని తెలుసుకున్నానని మిగతా దేవుళ్ళు తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు. ఎవరు గొప్పతనం వాళ్ళు. ఉదాహరణకి రెడీగా ఉండండి రా. వినాయకుడు ఆయన తక్కువ. ఆ దేవుళ్ళ మీటింగ్ గురించి ఆపేసి మా మీటింగ్ సంగతి చూడు. సమయ బంబ వల్ల అందరి దేవుళ్ళు కవర్ చేయలేకపోతున్నాను. ఇప్పుడు మీ అందరికి ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. రెడీ ఉండండి రా. చిట్టి బాబు చూడటానికి పొట్టిగా ఉన్న చాలా గట్టివాడు. వీడిప్పుడు ఒక వ్యక్తి గురించి కొన్ని నిజాలు చెప్పబోతున్నాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు. రెడీ ఉండండి రా. ఈజ్ నన్ అదర్ దాన్ సోడా సాంబయ్య. ఐదో తారీఖు అంటే అది. అయ్యో బాబు ఫైల్ మారిపోయింది. భయ్య పరిస్థితి తిప్పు తిప్పు. ఇది బాబు మన సోడా సాంబయ్య గురించి కొంచెం చెప్పు. ఆయన చాలా కింద నుంచి పైకి వచ్చాడు. చిన్నప్పుడు స్కూల్లో పక్కోడి బలిపాలు పెన్సిల్ దెబ్బేసేవాడు. అంటే శ్రీకృష్ణుడు టైప్ అన్నమాట. గివెందుకు చెప్పిస్తున్నాడు రా? లీడ్ తీసుకుంటున్నాడు ఏదో ఉంటా సార్. చిన్నప్పుడు ఇలాంటి చిలి పనులు అందరూ చేస్తారు. వేరే ఏమన్నా చెప్పు. థియేటర్ లో బ్లాక్ టికెట్లు అమ్ముకునేవాడు. చెప్పమంటావా? బ్లాక్ టికెట్ల ఏంటి చిట్టు బాబు? దొంగ నోట్లు కూడా మార్చేవాడు. దొంగ నోట్ల ఏంటలా నోరేలు పెట్టావు? అమ్మాయిలను దుబాయ్ షర్ట్లు కమ్మేవాడు. ఆ విషయం కూడా చెప్పుకుంటావా? ఆవేశపడకండి పబ్లిక్, ఏదో ఉంటది. సోడా సాంబయ్య అలాంటి మనిషి కాదు. నా ఓటు ఆయనకే. వాడికి ఓటేస్తే సర్వనాశం అయిపోతాం. ఇంత చెప్పాక కూడా బుద్ధిన వాడు ఎవడు వాడికి ఓటేయడు. మరి రాలేస్తాడు. దీక్షిట్టు బాబు ఆ మీటింగ్ లో పడాల్సిన రాళ్ళు ఇక్కడ పడుతుంది. సోడా సాంబయ్య ఉంటే చంపేస్తాడు. జంప్. టోటల్ గా సోడా గ్యాస్ తీసేసిండు అన్నమాట. అరే ఇజ్జత్ బాయ్ మేమేడుస్తా ఉంటే కట్లా నవ్వుతారేమరా? మా ఎంకన్నంటే ఇవ్వడనుకున్నవరా? సాక్షాత్ ఎంకట రమణ మూర్తి. మరి గా సామె మా ఎంకరతోని నిజం చెప్పించిండు. అరే ఏమరా లాజిక్ మాట్లాడుతున్నావు? మర్యాద గాడిని అప్పగించు, లేదంటే గాడిని ఎలా తీసుకెళ్లాలో మాకెరకనే.
పెద్దమ్మా ఇందులో ఆయన తప్పే ఉంది, బోల్ డబ్బులు పెట్టి మీటింగ్ పెట్టాడు, అది నా వల్ల అప్సెట్ అయింది, అందుకే వెంట పడ్డాడు. మీరు ఉండండి, అంతే అంతే, నువ్వు వెళ్ళండి. అక్క నేను బీబీ తగ్గించుకోరా, మీరు వెళ్ళండి సార్. పెద్దమ్మా అతను చెప్పింది నిజమే, నువ్వు కొంచెం బీపీ తగ్గించుకోవాలి. గట్లనే తక్కువ చేసుకుంటా. ఏంది నారాయణ ఊరుకోరుకుని రమ్మంటివి, మన ఎంకాయకి పెళ్లి చిట్లు ఏమైనా సెటిల్ అయిందా? వీడికి ఇంకా పెళ్లి అవ్వదన్నా, అందుకే మేము ఇతరం కలిసి ఎప్పుడు చెత్తలకు పోదాం అనుకుంటున్నాం. ఆ విషయం నీతో చెబుదామని. ఏం మాటలు బాబాయ్, లేకపోతే ఏంట్రా, మీ నాన్న పోతూ పోతూ నిన్ను నా చేతిలో పెట్టిపోయాడు, ఇప్పుడు ఆ బాధ్యత పెద్ద బరువు అయిపోయింది. అరే ఇప్పుడు ఏమైందని, ఎంకన్నను బంగారం లేక పెంచితివి? పెంచితే సరిపోతుందా? వీడికి 20 సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుంచి సంబంధాలు చూస్తున్నాం. మొదట్లో వర్షాకాలంలో వర్షాలలాగా విపరీతంగా వచ్చాయి, తర్వాత ఎండాకాలంలో వర్షంలాగా అప్పుడప్పుడు వచ్చాయి, ఇప్పుడు కరువు వచ్చినట్టు అసలు రావడమే మానేసి. బాబాయ్ జీవితం తోటలాంటిది, అందులో మనం తోటకూర లాంటి వాళ్ళం. తోటకూరతో పప్పు చేసుకోవచ్చు, వేపుడు చేసుకోవచ్చు, అంతేగాని రసం సాంబార్ చేసుకోలేం కదా. సంబంధం గురించి మాట్లాడుతుంటే సంబంధం లేకుండా మాట్లాడతావేంట్రా? సంబంధం ఉంది పిన్ని, నా డ్రీమ్ గర్ల్ కనిపించే వరకు పెళ్లి చేసుకోవాలని చెప్పాను కదా. నా చిన్నప్పటి నుంచి ఇదే మాట చెబుతున్నాడు. ఆ డ్రీమ్ గర్ల్ ఎక్కడుందో ఎలా తెలుస్తుంది? నాకు తెలుస్తుంది. తుఫాన్ వచ్చే ముందు హెచ్చరికలాగా ఆ అమ్మాయి ఎదురుబడినప్పుడు నాలో కొన్ని కదలికలు వస్తాయి. తను నా దగ్గరకు వస్తుంటే గాలిలో గులాబీ పూలు వాసన వస్తుంది. అంతెందుకు, ఆకాశంలో సూర్యుడు 1000 రెట్ల కాంతితో నా పక్కన నిలబడినట్టుంటుంది. సూర్యుడు పక్కన నుంచుంటే కనిపించేది అమ్మాయి కాదు, యముడు. నీ ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమైంది. ఒక విధంగా పెళ్లి లేట్ అవడం మన మంచికే. మంచికా? మరి ఇప్పుడు మన ఇంటికి వచ్చేది కోడిపిల్ల కాదు, ఆడపిల్ల. కోటి ఆశలతో వస్తుంది, అందుకే ఆమెకి ఏ ఇబ్బంది లేకుండా ఫ్లాట్ తో పాటు ఫర్నిచర్ కూడా కొన్నాను. రేపు నేను ఒకరు కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను పెళ్లికి రెడీ, జస్ట్ నా డ్రీమ్ గర్ల్ కనపడమే లేట్. చూసావా, ఎక్కడికి వెళ్ళా మళ్ళీ ఆ డ్రీమ్ గర్ల్ దగ్గరికే వస్తాడు. వీడికి జన్మలో పెళ్లి అయినట్లేదు, ఇక మన పోదాం. పదవే నువ్వు పరిశ్రమ, మనం ఎంకన్నా జాతకంలో దోషం గిట్లుందేమో జర చూపి.